నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో రంగాపూర్ జాతర నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఆయా రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకలకు కుల మతాలకు అతీతంగా భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇటు రంగాపూర్లోని నిరంజన్ శావలి దర్గా, అటు ప్రకృతి అందాలతో విలసిల్లుతున్న ఉమామహేశ్వర క్షేత్రంలోనూ భక్తుల కోలాహలం కనిపిస్తోంది. మొట్టమొదటగా ప్రారంభమైన అమ్రాబాద్ దర్గా నుండి ప్రారంభమయ్యే గంధోత్సవం ఈ నెల 18న తెల్లవారుజామున దర్గాకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభమవుతుంది. అనంతరం భక్తులు పాతేహాలు సమర్పించి కోరికలు తీర్చుకుంటున్నారు. హిందూ ముస్లిం భాయి భాయి అనే సూక్తి ప్రతిబింబించేలా ఈ జాతర ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక బస్సులను, పోలీసు బందోబస్తులను ఏర్పాటు చేస్తోంది. ఉమామహేశ్వర ఆలయంలో సాయంత్రం స్వామివారి అశ్వవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్, కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు, ఆలయ పూజారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్రాబాద్ లోని హజ్రత్ సయ్యద్ నిరంజన్ షావలి గంధోత్సవంలో డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ హాజరయ్యారు. వారితో పాటు ఎంపీపీ శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ గణేష్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చెట్టుకు 5 ముళ్ళు వేయి. నీ మనుషులు ఏం కోరుకుంటావో 5 ముళ్ళు వేసి చెట్టు ఉన్నది కోరుకొని. ఉమామహేశ్వర కొండపైకి వెళ్ళే ప్రయాణికులు గమనించి కంటి దగ్గరికి రాగలరు.